ఎల్బీ స్టేడియంలో ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ 2024 పోస్టర్ బ్రోచర్ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డితో కలిసి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కె శివసేన రెడ్డి ఆవిష్కరించారు. 29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ ఘనంగా జరుగుతుందని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతుందని వారు వివరించారు. రాష్ట్రంలో నిర్వహించినంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ ఆగస్టు 29 తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా క్రీడా శాఖను ఏ విధంగా విచ్ఛిన్న పరిచయంలో మనందరం చూసినాం. ఎక్కడ కూడా క్రీడా అనే అంశాన్ని కూడా తీసుకునే పరిస్థితి మనందరం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో క్రీడా శాఖ పరుగులు పెడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా గ్రౌండ్స్ రిపేర్ చేయడం, అంటే రెనోవేట్ చేయడం కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ స్కూల్స్ తీసుకురావడం కానీ, స్పోర్ట్స్ మీద ప్రత్యేక అవగాహన కల్పించడం కానీ, ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేయడం కానీ, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ, దాంతోపాటు సీఎం కప్ రేపు 2 అక్టోబర్ నుంచి సీఎం కప్ రాబోతుంది. అంటే ప్రజలకందరికి కానీ, విద్యార్థులకు కానీ, ప్రతి ఒక్కరికి ఆటల మీద దారి వారి రూట్ మరల్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా శాట్స్ అథారిటీ తరఫు నుంచి కూడా, స్పోర్ట్స్ నుంచి కూడా మీ ఎటువంటి సౌకర్యాలు జరగాలన్నా చేయడానికి ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది. మీ అందరికీ మరొకసారి తెలియజేయడం ఏమనగా, దానికి సంబంధించిన ఈ పోస్టర్ లాంచ్నే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారి మన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.